నమస్కారం అండి, ట్రెండింగ్ గ్రాండింగ్ స్టార్ట్స్ కి సుస్వాగతం అండి. సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి, షేర్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న వారికి, కామెంట్ చేస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి, ధన్యవాదాలండి. ట్రెండింగ్ గ్రాండింగ్ స్టార్ట్స్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మెనీ మెనీ థ్యాంక్స్. ఇంకా 80% సబ్స్క్రైబర్స్ రావాలి మనకి. 80 లేకపోయినా 50% ఉన్నా పర్వాలేదండి, టోటల్ మీద 50 ఉన్నా పర్వాలేదు మనకి, చాలు. నాకు ఇంతే అదృష్టం అనుకుంటా నేను. ఇంతకంటే ఎక్కువ ఆశ పెట్టుకోవడం కూడా మరి ఈ ఏజ్లో ఇంత చక్కగా ఆదరిస్తున్నారు, మరి మెనీ మెనీ థ్యాంక్స్ అండి. తెల్లవారుతుందంటేనండి భయమేస్తుంది, ఏ వార్త వినవలసి వస్తుందో. అసలు జనాలు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? మొన్న మదనపల్లి, పెద్దపల్లి బీఫార్మసీ విద్యార్థిని, అసలు ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, అందరూ కారాలు మిరియాలు ఆటో వాళ్ళ మీద నూరుతున్న టైంలో వాస్తవాలు వెలుగు చూసేసరికి దిమ్మ తిరిగిపోవడము ప్రజలవంతైందండి. ఎందుకు ఇలా చేస్తుంటారు సాధారణంగా అంటే, అటెన్షన్ సీకింగ్ అండి, మెంటల్ డిజార్డర్ కొంత కారణం అండి. వాళ్ళు పెరిగిన వాతావరణము, తమను ఎవరూ పట్టించుకోకపోవడము, అంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో వారిని గౌరవించకపోవడము, అది సొసైటీ పరంగా కానీ ఇంట్లో కూడా ఏదైనా సరే, ఏదైనా సంఘటనలు తాము అనుకున్న స్థాయిలో వారు గౌరవింపబడకపోవడము వలన ఏదో ఒక విధంగా ప్రజల యొక్క అటెన్షను తమ వైపు తిప్పుకోవడం కొరకు వారికి నచ్చిన, వారికి తోచిన, ఆ నిమిషానికి వారికి వచ్చిన ప్రణాళికను, ప్లాన్ను అమలు చేయాలని చూస్తారు. దానివలన వచ్చే పర్యవసానాలు వాళ్ళు అస్సలు ఆలోచించరు. చేయాలంతే ఆ నిమిషానికి వచ్చిన ఆలోచనను అమలు చేయాలి. అవతల ఏమవుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆ నిమిషానికి వారికి అవసరం లేదు, ప్లస్ ఆలోచించరు. ఆ మానసిక స్థితి ఆ విధంగా ఉంటుంది. మరి ఈ లోపల వాళ్ళు ఎవరి మీదనైతే నిందలు వేశారో జనాలు నమ్ముతారు. సాధారణంగా ఒక స్త్రీ, ఒక అమ్మాయి, ఒక కాలేజీ గర్ల్ ఈ విధంగా చెప్తుంది అంటే ఏదో జరిగి ఉండకపోతే ఎందుకు చెప్తుంది అని జనాలు సాధారణంగా నమ్మేస్తారు, ఎవరైనా నమ్ముతారండి. నేను కూడా చాలా బాధపడ్డా, అరే బాబో ఏంటి ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా అంటే సంఘటన జరుగుతున్నాయి, ఏంటి అమ్మాయిలకు రక్షణ లేదా అని బాట చాలా మనసులో మదనపడ్డాను, బాగా మదనపడ్డాను. ఆ తర్వాత విషయం తెలిసేసరికి చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో వారే అతి ముఖ్యులు ఆటో వాళ్లకు సారి చెప్పినట్టుగా యూట్యూబ్లలో చూశాను. అంటే ఇక్కడ పాపం అబ్బాయిలు, అటు ఆటో పిల్లలు, వాళ్ళ కుటుంబాలు చాలా ఇన్సల్ట్గా చేయని తప్పుకి నిందితులుగా సొసైటీలో గుర్తించబడము నరకమండి. ఆ కుటుంబ సభ్యులు ఎంతటి నరకాన్ని అనుభవిస్తారు అనేది వీళ్ళు ఆలోచించరు. అంతే, వాళ్ళకి ఏ ప్లాన్ అయితే మనసులో ఉంటుందో దాన్ని అమలు చేయాల్సిందే. ఖచ్చితంగా మనకు కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, టెక్నాలజీ, పెద్ద పెద్ద టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీలు చాలా అందుబాటులో ఉన్నాయండి. అందువల్ల ఏది నిజము, ఏది అబద్ధము అనేది అందరికీ తెలుస్తుంది. ఎవరు కూడా ఇలాంటి సంఘటనలను ఎంకరేజ్ చెయ్యరు. నిజానిజాలు తెలుసుకోవడానికి, నిజ నిర్ధారణ చేయడానికి చట్టం తన పని తాను చేసుకోపోతుంది. అందువల్లనే ఈరోజు అది కాదు ఇది అని ఖచ్చితంగా తేలిపోయింది. ఎందుకు మరి ఇలా జరుగుతుంది,
ఎవరు మారాలి, దీనికి కారణం ఎవరు అసలు, ఈ మానసిక పరిస్థితిని ఎవరు సరిచేయాలి? ఇప్పుడండి కరోనా టైం అండి, సాధారణంగా కరోనా టైము మైండ్ సెట్ సాధారణంగా ఖాళీగా ఉంటుందండి. ఈ టైంలో చేసే పనులు తగ్గిపోయినాయి, ఎక్కువ సమయం ఉన్నది వీళ్లకు. దీంతో మైండ్ ఖాళీ మైండ్ ఏం చేస్తుందండి, రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇంకా కొందరైతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి చట్టం గురించి అస్సలు ఆలోచించారండి. చాలా కేసులలో అదే జరుగుతుందండి. అసలు చట్టము అనేది అవగాహన చాలామందికి ఉండాలి, ఆ నిమిషానికి అది గుర్తు రాదేమో నేను అనుకుంటున్నా. మదనపల్లి కేసు అంతే కదండి, ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మహామహామేధావులు, వాళ్ళు వాళ్ళ విజ్ఞానం చాలా గొప్పది. కానీ వాళ్ళు వాళ్ళ ఆ కుటుంబం మధ్య జరిగిన సంఘటన షాక్, అందరూ షాకింగే. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ చట్టమే నిర్ధారణ చేయాలి. పెద్దపల్లి కేసు అది కూడా అంతే. అసలు చట్టం అనేది ఒకటి ఉన్నది, మరి చట్టమును మనం అతిక్రమిస్తున్నామో ఏమో, ఇలాంటి ప్రలోభాలకు మనం లోనైతే చట్టం ఎలాగో దాన్ని బయటకు తీస్తుంది, అప్పుడు మనకు ఇన్సల్ట్ అవుతుంది, మనం జైలు పాలు కటకటాల పాలు కావాల్సి వస్తుంది అనేది వీరు ఆ నిమిషానికి ఆలోచించకపోవడం వల్ల మేం చేస్తున్నాము, మేము బయటపడతామా, అందరికీ తెలుస్తుందా, మేము చాలా సీక్రెట్గా చేస్తున్నాము, ఎవరికి తెలియకుండా చేస్తున్నాము అని అనుకోవడం వల్ల మనకి ఇక్కడ టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ వలన అన్ని విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళు కుటుంబాలను నాశనం చేసుకొని వాళ్ళు సాధించేది ఏమున్నది? ఇప్పుడు ఏ కేసు అయినా అంతే కదండి, ఏ కేసు అయినా అంతే, ప్రలోభాలకి పోవడము, ఇంకేదో ఇంకేదో సాధిద్దాం అనుకొని సొసైటీకి భిన్నంగా కానీ నార్మల్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కానీ వాళ్ళ చర్యలు ఉన్నట్టయితే తప్పకుండా చట్టం, సమాజం ఖచ్చితంగా పట్టించుకుంటుంది. ఇప్పుడు కుటుంబాలన్నీ అల్లకల్లోలమే, తమ దైనందిన వ్యవహారాలన్నీ కూడా చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. సాఫీగా సాగుతున్న కుటుంబాలలో సునామీలు, కష్టాల సునామీలు వస్తాయి. అంత దూరం వెళ్ళడము అవసరమా? వాళ్ళ ఒక్కరే ఇద్దరో చేసినందువలన ఆ ఫ్యామిలీ మొత్తానికి సొసైటీ ఒక గుర్తింపు ఇస్తుంది, చాలా బాధాకరమైన గుర్తింపు అది. ఏదైనా సరే ఎవరైనా చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఇది కరెక్టా కాదా, దీని వలన నాకేమైనా నష్టం ఉందా, ఎదుటి వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా అనేది కొంచెం ఆలోచించి, మరి నేను ఎవరికి తెలవకుండా చేస్తున్నానని అనుకుంటున్నా, మరి సీసీ కెమెరాలు ఉంటాయి, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యవస్థ ఉన్నది, ఎక్కడ ఏం జరిగినా వెంటనే కనిపెట్టేటటువంటి యంత్రాంగం మనకు ఉన్నది, టెక్నాలజీ ఉన్నది, కనుక ఎందుకు మాకు మేము చేసేది ఎవరికి తెలియదు అని అనుకొని కొందరు చేస్తుంటే ఎటు కూడా బయటపడుతూనే ఉన్నాయి కదా, అందరికీ తెలుస్తూనే ఉన్నాయి, అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయి. వాళ్ళు సామాజిక పరంగా ఒక బ్యాడ్ గుర్తింపు, ఒక చెడ్డ గుర్తింపు, అంటే అందరికి నార్మల్గా ఉండే వాళ్ళకంటే కూడా భిన్నంగా వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ ప్రవర్తన శైలి వేరే తీరుగా ఉంది అనేది చట్టం దృష్టిలో వాళ్ళు నిందితులుగా ఉంటున్నారు. మరి ఆ నిందితులుగా ఉన్నప్పుడు నేరం నిరూపణ అయితే వాళ్ళు నేరస్తులుగా కటకటాల వెనుకకి వెళ్ళవలసి వస్తుంది. మరి దానివలన వాళ్ళ కుటుంబ సభ్యులను వీళ్ళందరూ బాధ పెట్టినట్టే కదా, తమ జీవితము నాశనమైన అవుతుందన్నట్టే కదా. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఎవరికైనా కూడా ప్రశాంతమైన జీవితము ఉంటుంది. ఆ జీవితాన్ని భగ్నం చేసుకొని, మీ జీవితాలను మీరే భగ్నం చేసుకొని, మీ కుటుంబాలను కూడా బాధలలో, కష్టాలలో, కన్నీటిలలో ఎందుకు పంపాలి? మనకు ఉన్న కష్టాలే సరిపోతాయి. అవసరాల స్థాయి నుండి సౌకర్యాల స్థాయికి వెళ్ళాలి, సౌకర్యాల స్థాయి నుండి విలాసాల స్థాయికి వెళ్ళాలి, జీవన ప్రమాణ స్థాయిలను మనం పెంచుకోవాలి. ఈ కష్టాలే మనకు పూర్తిగా ఉంటాయి. మళ్ళీ మధ్యలో ఇలాంటి కష్టాలు, అనుకోని కష్టాలు మనకు మనమే క్రియేట్ చేసుకోవడము, ప్రశాంతత
ని కోల్పోవడము. అది కొంచెం ఆలోచించి చేస్తే ఎటువంటి ప్రాబ్లము ఎవరికీ ఉండదు. ఎవరైనా కూడా అలాంటి పనులు చేసిన వాళ్ళు ఆ నిమిషానికి ఆలోచించాలి, తమకు వచ్చిన ఆలోచనలు ఎలాగో ఫ్రెండ్స్కి పంచుకుంటారు కదా. వాళ్ళు పంచుకోలేదే అనుకోండి, చేసే ముందు మరి ఇది తప్ప ఇది ఒప్ప, మరి ఇవన్నీ మనకు కరెక్టేనా కాదా, దీనివల్ల ఏంటి ఫలితం ఏంటిది, ఏం సాధిద్దామని మనం ఇలా చేస్తున్నాము అని తమను తాము ప్రశ్నించుకొని ఆత్మవిమర్శ చేసుకున్నట్టయితే, సరే మనకు మెంటల్ డిజార్డర్ ఉన్నప్పుడు ఇవేవి వాళ్ళకు గుర్తురావు, వాళ్ళు చేసేది కరెక్టు అని అనుకుంటారు, అటువంటప్పుడు మానసిక వైద్యం తీసుకోవడం మంచిది. ఎవరైనా సరే అందరికీ మానసిక వైద్యం కొందరికి అవసరం ఉంటుంది, అందరూ మెంటల్ బ్యాలెన్స్ ఒకే తీరుగా ఉండదు. మనకు ఉన్న మానసిక జబ్బును మానసికంగా మనం సరిగా లేము అని మనం గుర్తించలేము, ఎదుటి వాళ్ళు గుర్తిస్తారు. అట్లా గుర్తించినప్పుడు మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి మరి అటువంటి ట్రీట్మెంట్ ఏదైనా ఇప్పించినట్టయితే గుర్తించాలి, ఎందుకంటే కన్సర్న్ పెట్టాలి. తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే నార్మల్ బిహేవియర్ కంటే వేరే తీరుగా ఉన్నప్పుడు, వైవిధ్యంగా విభిన్నంగా వారి ప్రవర్తన ఉన్నప్పుడు కొంచెం జాగరూకులై ఉండడం అందరికీ మంచిది. కుటుంబ సభ్యులు ముఖ్యంగా దీనివల్ల కుటుంబ సభ్యులు చాలా ప్రభావితమవుతారు, కనుక వాళ్ళు బాధపడే అవకాశము, ఒకేసారి ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి అనుకోని సంఘటన బాధాకరమైన సంఘటన ఎదురొచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి చాలా బాధ చాలా బాధలు పడవలసి వస్తుందండి. అంటే అనుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్న లైఫ్లోకి తుఫాన్ ఎట్లా ఏ విధంగా సునామీ ఏ విధంగా అయితే వస్తుందో, ఇటువంటి వాళ్ళ వలన మానసికంగా సౌండ్ లేకుండా మెంటల్ సౌండ్ లేని వాళ్ళు మెంటల్ డిజార్డర్ ఉన్నవాళ్ళు చేసిన పనుల వల్ల మిగతా వాళ్ళు సొసైటీ దృష్టిలో తల వంచుకోవాల్సి వస్తుందండి. మరి దీనికి రెమెడీ ఏంటిది అంటే కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు ఎవరైనా సరే మనిషి సంఘజీవి తనకు వచ్చిన ఆలోచనలని తప్పకుండా ఒకరితోనో అతి ముఖ్యమైన వాళ్ళతో అతి సన్నిహితులైన వాళ్ళతో తప్పకుండా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయినా పాలు పంచుకుంటారని నేను అనుకుంటున్నానండి. అంత సీక్రెసీ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర మనం ఏమి చెయ్యలేము. అటువంటప్పుడు వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే సెట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నానండి. అంటే కన్సర్న్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక వ్యక్తిని మనము అబ్జర్వేషన్ ఎట్లాగో మన కుటుంబ సభ్యుల మధ్య ఏం చేస్తున్నారు, అసలు ఏంటిది వీడి ఆలోచన విధానం ఏ విధంగా వెళ్తుంది, దీనివల్ల ఏం నష్టమవుతుంది, ఒకే వాక్యాన్ని ఒకే పదాన్ని పదే పదే చెప్తున్నాడు కనుక ఇతను ఎప్పుడో ఒకసారి పని చేస్తాడు అని ఆలోచించి కుటుంబ సభ్యులందరూ కలిసి అతనిని వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొంత తగ్గుతుందేమో అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ బాగుండాలి అనేదే నా కోరిక అండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.